2023 డిసెంబర్ మాసంలో కన్య రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది? దీననుసరించి వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి? వీరు చదివే విద్య, చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, పెట్టుబడులు, విదేశీయానం, ఈ విషయాలన్నింటిలోనూ వీరికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? 2023 సంవత్సరంలో డిసెంబర్ చివరి మాసం. ఈ మాసంలో కలిగే ఫలితాలు కీలకంగా మారుతాయి. కాబట్టి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి? గ్రహస్థితి ఏ విధంగా ఉంది? ఎన్ని గ్రహాలు అనుకూలించి శుభ ఫలితాలు ఇస్తున్నాయి? ఎన్ని గ్రహాలు ప్రతికూల దిశలో పయనిస్తున్నాయి? తద్వారా వీరికి ఎదురయ్యే సమస్యలు, ఆటుపోట్లు ఏమిటి? ఈ విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది? దీన్ని బట్టి వీరి గోచారం ఏ విధంగా ఉంది? గోచారం అంటే గ్రహచారం, గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక. వీటన్నిటి వలనే వీరి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అయితే కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది మొదట చూద్దాం. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు 24 డిసెంబర్ వరకు తన స్వస్థానంలోనే ఉంటాడు. 3-6 స్థానాధిపతి బుధగ్రహం డిసెంబర్ 14 నుండి 27 డిసెంబర్ వరకు వక్రగతిలో పయనిస్తూ ఉంటాడు. ఇక దశమ లాభాధిపతి శనీశ్వరుడు వక్రీకరణ వదిలి కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. గురుగ్రహం వక్రగతిలోనే మేషరాశిలో పయనిస్తున్నాడు. రాహువు 12వ స్థానమైన మీనంలో ఉంటున్నాడు. కేతువు 6వ స్థానమైన కన్యరాశిలో స్థితి పొందుతున్నాడు. అంటే ఈ రాశిలోనే స్థితి పొందుతున్నాడు కేతువు. దీన్ని బట్టి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. వీరి గ్రహస్థితి ఆధారంగా వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యారాశి విద్యార్థులకు ఈ మాసం బాగుంది, కానీ చివరి 3-4 వారాల్లో మాత్రం కొన్ని అవాంతరాలు, ఆటుపోట్లు ఎదురవుతాయి. కాబట్టి విద్యలో ప్రణాళిక ప్రకారం నిర్ధారణ చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఇక కన్యారాశి వారి యొక్క వ్యాపారం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. కన్యారాశి వారి యొక్క వ్యాపారం ఈ మాసంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉంది. వీరి వ్యాపారం చాలా బాగుంటుంది. ఈ మాసంలో లాభాలు ఉంటాయి. వ్యాపారపరంగా వ్యాపారం బాగా జరగటం వల్ల వీరు ఉల్లాసంగా ఉంటారు. అది వీరి ఆర్థిక పరిపుష్టిని పెంచుతుంది. ఈ ఆర్థిక పరిపుష్టి వలన వీరికి 1000 ఏనుగుల బలం వస్తుంది. అయితే వ్యాపారంలో భాగస్వాముల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో గొడవలకు, తగాదాలకు దిగొద్దు. సంయమనం పాటించండి. అదేవిధంగా ధన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారాల్లో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు. మొత్తానికి కన్యారాశి వ్యాపారస్తులకు మాత్రం ఈ వారం అంటే ఈ మాసం చాలా బాగుంది. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. ఇక వైవాహిక జీవితం ఈ మాసంలో కన్యారాశి వారికి చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబ జీవితం బాగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో సంతృప్తి ఉంటుంది. భార్య, పిల్లల యొక్క మద్దతు వీరికి ఉంటుంది. వీరి మాట అంటే కుటుంబంలో విలువ, గౌరవం పెరుగుతుంది. ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కుటుంబంలో. ఇంటికి కావలసిన వస్తువులు, నూతన వస్తువులు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కూడా. అంతేకాకుండా బంధుమిత్రులను కలుస్తారు. వారితో విందులో, వినోదాల్లో పాల్గొంటారు. అన్నదమ్ములు, బంధువులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువుల యొక్క సలహాలు కూడా వీరు స్వీకరిస్తారు. దీంతో వీరికి ఆ సలహాలు మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. ఈ విధంగా కన్యారాశి వారి యొక్క వైవాహిక జీవితం లేదా కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఇక కన్యారాశి వారి ఉద్యోగస్తులకు వారి వృత్తి, ఉద్యోగాలు ఎలా ఉంటున్నాయో చూద్దాం. కన్యా రాశి వారికి ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగాలు దొరుకుతాయి. అయితే కన్యా రాశి ఉద్యోగస్తులకు ఈ మాసంలో వీరి పై అధికారులతో వీరి బాస్తో కొన్ని భేదాభిప్రాయాలు వైషమ్యాలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. జాగ్రత్త. అంతేకాదు వీరి పై అధికారులతో వీరి తోటి ఉద్యోగులతో వీరికి భేదాభిప్రాయాలు వస్తాయి. దీంతో వీరికి గొడవలు అల్లర్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గొడవలకు దిగకుండా సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోవాలి. ఇది ఉద్యోగస్తులకు చెప్పే సూచన. ఇక సంగీత సాహిత్యాలకు మంచి గుర్తింపు ఉంటుంది. సంగీత సాహిత్యవేత్తలకు ఆ రంగాల్లో ఉన్నవారు బాగా రాణిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు వారి శ్రమ ఫలిస్తుంది. వీరి పనికి మంచి ప్రశంసలు అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది? కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో వీరి ఆరోగ్యం చూసుకున్నట్టయితే గనక మొదటి 2 వారాలు ఆరోగ్యం బాగుంటుంది. కానీ 3-4 వారాల్లో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. రోజు యోగా, ధ్యానం ఇటువంటివి అలవర్చుకోవాలి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇక వ్యవసాయదారులకు శుభ సూచకంగా ఉంది. పంట దిగుబడులు బాగుంటాయి. అంతేకాదు వాహనం మూలంగా లాభాలు ఉంటాయి. ఈ మాసంలో వీరికి గృహం మరమ్మతులు చేపడతారు. భూములు కొనాలనే ప్రయత్నం చేస్తారు. ప్లాట్స్పై ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే వ్యాపారం బాగా సాగుతుంది. దీంతో వీరి ఆదాయం పెరుగుతుంది. ఆ డబ్బును ఇన్వెస్ట్మెంట్పై ఖర్చు పెడతారు. అన్నదమ్ములు బంధువులతో సఖ్యత పెరుగుతుంది. వారి సలహాలు పాటిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ మాసంలో కన్యా రాశివారు. తద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయ సమస్యలు అధిగమిస్తారు. రాజకీయ, కోర్టు సమస్యలు వీరికి అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అంతేకాదు ఈ మాసంలో కన్యా రాశి వారికి న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఫలితాలు చాలా బాగుంటాయి. వృత్తిలో వీరికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. అయితే 3-4 వారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనుకోని సంఘటనలు వీరికి ఎదురు కావచ్చు. ఇక వ్యాపార భాగస్వాములతో జాగ్రత్త. అనవసర కలహాలు వద్దు. ఇక వీరి యొక్క సంతానం బాగుంటుంది. సంతానం యొక్క చదువు, ఉద్యోగం, వివాహం అన్ని విషయాలు సామరస్యంగా జరుగుతాయి. అయినా చిన్న చిన్న ఆటంకాలు ఉంటున్నాయి ఈ కన్యా రాశి వారికి. ఎందుకంటే అష్టమంలో గురువు ఉండటం వలన ఆటంకాలు కలుగుతాయి. పనుల్లో ముఖ్యంగా ఆటంకాలు ఉంటున్నాయి. కాబట్టి దీన్ని నివారించడానికి వీరు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. వీరు చేయవలసిన పరిహారాలు దేవత ఆరాధన. ఏమిటంటే గురువు అనుగ్రహం వీరిపై చాలా ఎక్కువగా ఉండాలి. గురువు అనుగ్రహానికై గురువులను సందర్శించాలి. పీఠాధిపతులను, గురువును సందర్శించి గౌరవించాలి. మూల మంత్రాన్ని ప్రతి నిత్యం పఠిస్తూ ఉండాలి. గురువులకు సంబంధించి దానాలు చెయ్యాలి ఎక్కువగా. అవి ఎటువంటి దానాలంటే పసుపు వస్త్రంలో శనగలు ఉంచాలి. వాటిని గురువులకు, పూజారులకు దానంగా ఇవ్వాలి గుళ్ళల్లో. ఇక పుష్యరాగాన్ని ధరించాలి. పుష్యరాగాన్ని ఉంగరంలో ఉంచుకొని వేలికి ధరించాలి. దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణ చెయ్యాలి. భగవంతుణ్ణి, పెద్దలను వీరు ఆదరించాల్సి ఉంటుంది. వారిని చేరాల్సి ఉంటుంది. ఇక సూర్యుడు 3-4 వారాల్లో ప్రతికూలంగా ఉంటున్నాడు. దీని పరిష్కారానికై సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయాలి. దీనివల్ల సూర్యుడు ఆశీస్సులు మీపై ఉంటాయి. అయితే పుష్యరాగాన్ని కానీ లేదంటే దానాలు కానీ చెయ్యలేనివారు వీరు గురువులను సందర్శించి వారిని గౌరవించి వారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటే సరిపోతుంది. ఇది కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు డిసెంబర్ మాసంలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.